ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాకినాడలోని 7వ డివిజన్ రేచర్లపేట నందు వివిధ రకాల 50 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా జూలై 28వ తేదీన నిర్వహించే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా రేచర్లపేటలో వివిధ రకాల జాతులకు చెందిన మొక్కలు నాటడం జరిగిందని భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన ఆరోగ్యం వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మన కాకినాడ రేచర్లపేట అంబేద్కర్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ మొక్కల కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా రేచర్లపేట నుంచి ప్రముఖులు పెద్దరామారావు వచ్చింది. ఈ యొక్క ఏదైతే మెయిన్ ఉందో రేచర్లపేటలో ఆ యొక్క రేచర్లకుండా 50 మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టాము. ఆ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకందరికీ తెలిసి ఈరోజు ప్రకృతి అంత వినాశకరం జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్ముందు ఈ కాలుష్య నివారణ తగ్గించడం కోసం తర్వాత ప్రకృతి చాలా ఇప్పటికే చాలా అనర్థాలు జరుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మేము చేస్తున్నందుకు మా రేచర్లపేట అంబేద్కర్ ఐక్య వేదిక తరఫున చాలా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇదే మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటాం.